Hi, hello, welcome to S Cube TV. Iroju manto paatu Tripudeni Chittipappu garu unnaru, Telugu film producer. Namaskaram sir. Namaste. Sir, iroju topic entante sir. Ninna chuste Chiranjeevi garu andaru kuda vellaru, cine pramukulu velli maatlaadaru, cinema ticket gurinchi, cinema problem gurinchi kuda oka solution vastundani aithe manaku anipistundi. Kaani Chiranjeevi garu anta request cheyadam avasarama ani చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు అంత రిక్వెస్ట్ చేయడం అవసరమా అని. దానిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆయన మామూలుగా అడగచ్చు, మామూలుగా ఆయన కాకపోతే ఒక సీఎం తోటి ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కమాండింగ్ డిమాండింగ్ గా మాట్లాడు. నార్మల్ అది మినిమం చైర్కి ఆ సీఎం చైర్కి ఇచ్చే కొంచెం నమ్రతగాను సాఫ్ట్గానే మాట్లాడతాం. అందుట్లో ఆయన కొంచెం ఇంకా ఎక్కువగా చేతులు జోడించి ఆ లెవెల్లో అడగటం అనేది ఆయన కోసం అడిగారంటే కాదు. ఆయనతో ఈ మార్చి నుంచి ఏప్రిల్ నుంచి రిలీజ్ అవబోయే, మార్చి ఏప్రిల్ మేలో రిలీజ్ అవబోయే సినిమాలు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. మహేష్ బాబు తన సినిమా ఉంది, రాధేశ్యామ్ ప్రొడ్యూసర్ వచ్చాడు, పెద్ద ప్రొడ్యూసర్ రాధేశ్యామ, పెద్ద డైరెక్టర్ రాజమౌళి వచ్చారు. వీళ్ళని మెయిన్ ఫోకస్ ఆ టీం వెళ్ళిన విధానం చూస్తే మెయిన్ ఫోకస్ మార్చి నుంచి ఏప్రిల్ మేలో రిలీజ్ అయిపోయే పెద్ద సినిమాలకు సంబంధించి. ఆ సినిమాలు బాగా సక్సెస్ అయితే మళ్ళీ ఆ సినిమాలు బాగా రెవెన్యూలు వస్తే మళ్ళీ ఇండస్ట్రీ బాగా రెవెన్యూ రొటేషన్ వస్తుంది. అందుకనక ఆ సినిమాలకు బాగా డబ్బులు రెవెన్యూ తెప్పించుకోవాలి, చేసుకోవాలి. ఆ పర్పస్ దాని మీద సరే, ఆ పర్పస్ ఎంతవరకు సర్వ్ అయిందంటే సర్వ్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన క్లియర్ గా తర్వాత ప్రెస్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వెరీ క్లియర్ గా చెప్పేశారు, మీరు 100 కోట్ల సినిమాకి నేను ప్రత్యేక ఇది ఇస్తాను, కానీ ఆ 100 కోట్లు అనేది మీరు రెమ్యూనరేషన్ తోటి కలుపుకొని చేసే 100 కోట్ల సినిమాకి కాదు, ఓన్లీ టెక్నికల్ గా సినిమాకి మాత్రమే 100 కోట్లు ఖర్చు పెట్టిన టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమా ఉంటే దాన్ని స్పెషల్ కేటగిరీ కింద ఆలోచించాల్సిన అవసరం చేస్తాను అన్నారు. సో అక్కడ ఆయన చక్కటి ఫిట్టింగ్ పెట్టేశారు. ఇవాళ సినిమాల్లో ఆ లెక్కలో ఆయన చెప్పిన లెక్కలో సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టి రెమ్యూనరేషన్ సంబంధం లేకుండా 100 కోట్లు ఖర్చు పెట్టే సినిమాలు మన ఇండస్ట్రీలో ఒక రాజమౌళి సినిమాను, ఒక సాహా లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాన్ సినిమా ఒకటో రెండో తప్పితే మిగతా అన్ని కూడా రెమ్యూనరేషన్ తో కలిపితేనే 100, 110, 150 అంటే 150 కోట్ల సినిమా అంటే 80 కోట్లు రెమ్యూనరేషన్ కలిసి. సో ఇట్లా వెళ్తానే కనుక పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు, చేస్తాను కానీ ఒక ఫిట్టింగ్ పెట్టాడు ఆయన. సో అది మనకు వర్కౌట్ అవ్వనట్టే లెక్క. ప్లస్ ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళతో మనతో పాటు ప్రభుత్వం ఒక చిన్న జిమ్మిక్ చేసింది. ఏం చేసింది, చిరంజీవి గారిని పిలిచింది. చిరంజీవి గారు ఛాంబర్ తోటి కాల్ఫర్ చేసి, ఛాంబర్ ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని కాల్ఫర్ చేసి ఒక మీటింగ్ పెట్టండి, ఇలా సీఎం గారు కలవమన్నారు కనుక వెళ్తున్నాం కనుక మీటింగ్ పెట్టండి అని చెప్పి పెడితే అందరూ నార్మల్ ప్రొసీజర్ అదే. యాక్చువల్ గా ఆనవాయితీ అదే, ఎవరు గవర్నమెంట్ పిలిచినా గవర్నమెంట్ ఎప్పుడు అసలు వీళ్ళనే పిలుస్తుంది. గవర్నమెంట్ ఎందుకు వీళ్ళని పిలవకుండా హీరోలను పిలిచింది అనేదానికి నేను చెప్తా, వేరే కారణం. ఇవాళ చిరంజీవి గారు అయినా ఆ పని చేస్తుంటే మొత్తం మెంబర్స్ పిలిచేవారు. ఆల్ జనరల్ బోర్డు మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగేది. ఏమేమి పాయింట్లు చెప్పాలి అని అందరూ చర్చించుకునేవారు. చర్చించుకుని ఒక ఫార్ములా తయారు చేసుకుని ఈ అడగాలి అని చేసుకుని ఆ ప్రెసిడెంట్స్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మా అసోసియేషన్ ప్రెసిడెంట్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలా ఒక్కొక్క రిప్రజెంటేటివ్, మిగతా ఈ పెద్ద ఫేసెస్ ఎప్పుడు జరిగేది అదే. ఈ చేర్చుకుంటాం, వీళ్ళందరూ పెట్టుకుని ఈ హీరో ఫేసెస్ ని వెళ్ళేటప్పుడు వాడుకుంటాం. ఇప్పుడు హీరోనే ముందు వచ్చారు వాళ్ళు వీళ్ళని పెట్టుకెళ్ళారు, అది జరగలా, అది జరగలేదు. దానికి కౌంటర్ ఏం చేశారు ప్రభుత్వం, పోసాని కృష్ణమూర్తి చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తున్న పోసాని కృష్ణమూర్తి, చిన్న సినిమాల కోసం సగటు సినిమా అని పోరాడుతున్న ఆర్ నారాయణమూర్తిని ప్రభుత్వమే పిలిచింది. వీళ్ళు పిలవలా, వీళ్ళు తీసుకెళ్ళ ప్రభుత్వం, వీళ్ళు వెళ్ళేటప్పటికే వాళ్ళు అక్కడ ఉన్నారు ఆల్రెడీ. సో ప్రభుత్వం వాళ్ళని పిలిచింది అంటే చిన్న సినిమాల మీద ఇంట్రెస్ట్, చిన్న సినిమా ప్రొడ్యూసర్లతో సంప్రదించాలి, వాళ్ళని మాట్లాడాలనే ఇంట్రెస్ట్ మనకన్నా ప్రభుత్వానికి ఉందని ఎస్టాబ్లిష్ చేశారు. అదే జరిగింది. నేను మీటింగ్ లో కూడా చిన్న సినిమాలకు సంబంధించి 5 షోలది అడగగానే ఎస్ అన్నాడు ఆయన. మిగతా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు రెండూ బతకాలి, రెండూ ఉండాలి కనుక చిన్న సినిమాలు బాగుండటానికి, బాగుపడటానికి ఏమి చెయ్యాలో మీరే ఒక ప్రణాళిక చెప్పండి బాల్ని మన కొట్లోకి వేసేసారు. నిన్న జరిగింది ఏంటంటే అన్ని చూస్తాం చేస్తాం మీరు చేయండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి మీరు అన్నారు, మీరు వస్తే మేము ఇస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఇస్తామంటే 20% షూటింగ్లు అంటే జరగవు, ఎప్పటికీ ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది. 20% షూటింగ్ అక్కడ చేస్తారు, ఏముంది 20% షూటింగ్ మన గతంలో కూడా సబ్సిడీ వచ్చి అన్నప్పుడు 20% షూటింగ్ అనగానే 30% షూటింగ్ అని ఒక కామెడీ సీన్స్ ఒక సాంగ్ తీసేసి 30% అక్కడ తీసామని చెప్పేసి అవి పెద్ద గొడవలు కూడా అయినాయి. అన్ని తప్పుడు అట్లాగే చేస్తారు. 20% షూటింగ్ అంటే ఒక కామెడీ ట్రాక్ అక్కడ తీసేయటము, లేకపోతే ఒక సాంగ్ తీసేయటం, 20% చేసేసాం 2 సాంగ్లు తీసేయటం అంటారు. అవి కాదు, సినిమా మీరు రండి అని ఇండైరెక్ట్ గా ఆయన చెప్పడం ఏంటి, మీరు రండి ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్పాడంటే గతం చరిత్రను బట్టి చెప్పాడు ఆయన. గత ఒకసారి ఆయన కూడా అన్న ఇంకో వాళ్ళు కూడా ఒకసారి పర్సనల్ దీంట్లో కూడా ఎన్టీఆర్ ఇండస్ట్రీ చరిత్ర చూసుకుంటే చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ తెలుగు ప్రజల డబ్బులు తీసుకుని సంపాదిస్తూ అక్కడ ట్యాక్సులు కడుతూ అక్కడ తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ తమిళనాడులో ఇళ్ళకి ట్యాక్స్ అన్ని కట్టుకుంటున్నారు అనే పాయింట్ ని మన రాష్ట్రానికి మనం రావాలనే పాయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ టేకెన్ బై సూపర్ హీరోస్ ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్. ఏ ప్రభుత్వం కాదు, ముందు స్టెప్ వాళ్ళు తీసుకుని ఎన్టీఆర్ గారు నా సినిమాలు నా సొంత సినిమాలు నేను ఎన్ఐటి హైదరాబాద్ లో తీస్తానని స్థలం కొని స్టూడియో కట్టి అక్కడే తీశాడు. అలాగే నాగేశ్వరరావు గారు నా సినిమాలు హైదరాబాద్ లోనే చేయాలని ప్రొడ్యూసర్ కండిషన్ పెట్టి నాతో సినిమా చేయాలంటే హైదరాబాద్ లో తీయాలని కండిషన్ పెట్టాడు, ఆ ధరలో తీయాలి. ఆ కండిషన్ మీద ఆయన సినిమాలు ఇక్కడే మోదు ఒక దశాబ్ద కాలం అలాగూ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి ఇక్కడే సినిమాలు వాళ్ళ సినిమాలు చేస్తుండటం వల్ల ఎన్టీఆర్ సొంత సినిమాలు బయట సినిమాలు ఆయన ఎక్కడైనా చేసేవాడు, సొంత సినిమాలు ఇక్కడే చేసేవాడు, నాగేశ్వరరావు ఏ సినిమా అయినా ఇక్కడే చేసేవాడు. ఈ కారణంగా 10 ఏళ్ళు అయినప్పుడు ప్రభుత్వం స్పందించింది, సహకరించడానికి ముందుకు వచ్చింది. బ్రహ్మానంద రెడ్డి గారి గారి నుంచి చెన్నారెడ్డి గారి పీరియడ్ వచ్చేటప్పటికి మొత్తం ఆమె ఇళ్ళకి స్థలాలు కానీ షెడ్యూల్కి స్థలాలు వచ్చి మూవ్మెంట్ తీసుకొచ్చారు. అట్లా మీరు రండి ఆయన ఇండైరెక్ట్ గా ఇచ్చిన హింట్ అది. అట్లా మీరు రండి హీరోలుగా మీరు ముందు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి కోఆపరేట్ చేయండి, చేస్తే నేను సపోర్ట్ చేస్తాను. వీళ్ళు రావాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇవాళ మేము హీరోలందరము ఒక సినిమా తెలంగాణలో తీస్తే మరొక సినిమా ఆంధ్రాలో తీస్తాం అనే నిర్ణయం ప్రకటించారనుకోండి. ఒక సినిమా ఇక్కడ తీస్తే ఒక సినిమా అక్కడ తీస్తామని నిర్ణయం ప్రకటిస్తే తెలంగాణ నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపోవక్కర్లా, తెలంగాణ ఇక్కడ ఒక తెలుగు ఇండస్ట్రీ ఉంటుంది, అక్కడ ఒక తెలుగు ఇండస్ట్రీ ఏర్పడుతుంది. కేరళలో 3 చోట్ల ఉన్న ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఏదో షిఫ్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది. అక్కడ 2 ఇండస్ట్రీలు ఉండడంలో తప్పులేదు, గర్వకారణమే. తెలుగు ఇండస్ట్రీ 2 చోట్ల ఉంటాం కూడా గర్వకారణం, కనుక అక్కడ టాలెంట్ ఉంది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఈ నిర్ణయం చేస్తే ప్రభుత్వం ముందుకు